రామారెడ్డి పట్టణం హౌసింగ్ బోర్డ్ కాలనీలో ద్వారకా నగర్ లో విద్యానికేతన్ హై స్కూల్ పాఠశాల బస్సు చిన్నపాటి వర్షానికే చిత్తూరైన రోడ్ల పరిస్థితి. పట్టించుకుని మున్సిపల్ అధికారులు, చిన్నపాటి వర్షం పడితే చాలు, ద్వారకా నగర్ కాలనీ రోడ్ల పరిస్థితి, కాలినడక ద్వారా నడవలేని పరిస్థితి. వెంటనే మున్సిపల్ అధికారులు చొరవ తీసుకుని రోడ్లను మరమ్మతులు వేయాలని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి వర్షానికి బైకులు నడవలేని పరిస్థితి ద్వారకా నగర్ కాలనీలో ఉంది. విద్యానికేతన్ హై స్కూల్ పాఠశాల బస్సు బురదలో దిగడంతో డ్రైవర్ క్లీనర్ కష్టపడక పరిస్థితి ఇక్కడ మన కండ్లకు కనిపిస్తుంది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు చొరవ తీసుకుని రోడ్లను మరమ్మతులు వేయాలని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రయత్నం చేస్తే కలవడానికి వస్తే కనీసం కాలు పెట్టి నడవడానికి కూడా వీల్లేని పరిస్థితి ఉంది. రెండు సార్లు పడే ప్రమాదం కూడా జరిగింది. చెప్పులకు మొత్తం కనీసం కాలు తీసి పక్కన కాలేసనేటువంటి పరిస్థితి ఉంది. కాలనీ వాసులు ఎట్లా భరిస్తున్నారో మా మిత్రులతో కూడా అడిగితే ఏం చేయాలన్నా ఇట్లా పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్పడం జరిగింది. మరి ఇటువంటి కామారెడ్డిలో ఆల్రెడీ మున్సిపాల్లో ఉన్నటువంటి గ్రామ పక్క చిన్న చిన్న గ్రామాల్లో కూడా మంచి రోడ్లు ఉంటే మున్సిపాలిటీ పరిధిలో చాలా విస్తారంగా విస్తరిస్తున్నటువంటి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఈ పరిస్థితి ఉండడం దారుణం. ప్రభుత్వం వెంటనే మున్సిపాలిటీ అధికారులు ఎన్నికల విజయంలో పడి మరి మనుషుల ప్రాణాలతో ఇబ్బంది పడుతున్నారు. నడక కూడా ఇబ్బంది అవుతుంది. అమ్మాయిలు కానీ పాల వాళ్ళు కానీ నికేతన్ స్కూల్ బస్సు కూడా ఈ పిల్లలను తీసుకుపోవడానికి వస్తే ఇక్కడ జారి స్టిక్పై పడిపోయింది. దిగబడింది. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయినాయి. కనుక మున్సిపాల్ అధికారులు తక్షణమే స్పందించి కనీసం మొరం అన్న పోసి ఈ తాత్కాలికంగా ఈ కాలనీ వాసులను ఆదుకోవాలని కోరుకుంటున్నాను. Thank you.